దేవకాంచనం పూలు ఇవి. ఇది దేవకాంచనం మొక్క. ఇది ఈ చెట్టు దొడ్లో ఉంటే కుటుంబానికి అంతా మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్పేవారు. ఈ పూలు పూజకి ఉపయోగిస్తే చాలా మంచిది. శివుడికి ఈ పూలతో పూజ చేస్తే శుభాలు కలుగుతాయని చెప్తారు. వినాయకుడికి ఈ పత్రితో పూజ చేస్తే చాలా మంచిది. వినాయకుడికి ఉపయోగించే పత్రుల్లో ఇది కూడా ఒక పత్రి. ఆకులు ఇవి. ఈ చెట్లు గింజల ద్వారా పెట్టుకోవచ్చు. కాయలు కాస్తాయి. కాయల్లోంచి గింజలు తీసి పెట్టుకుంటే మనకి మళ్ళా మొక్కలు వస్తాయి. లేత బంగారు రంగులో ఉంటాయి ఈ పుష్పాలు.